పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. కరోనా సమయంలో భగ్గుమన్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గడంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పసిడి ధర క్రమంగా దిగొస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా తగ్గుముఖం పట్టాయి. పసిడితో పాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో వెండి ధర భారీగా పడిపోయింది. అయితే ప్రస్తుతం బంగారం కొనొచ్చా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం బంగారం ధరలు మరింత దిగిరానున్నాయని, కొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే నగల కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్లీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చాలా మంది ఆలోచిస్తున్నారు, బంగారం ఏంటని పెరుగుడము తగ్గడం జరుగుతుంది. లాస్ట్ 2020లో మనం చూసాము, 42,000 రూపాయల నుంచి స్టార్ట్ అయిన బంగారం ధర కోవిడ్లో ఇట్ హస్ రీచ్ టు 57,800. సో మళ్ళీ 57,600 లెవెల్స్ టు బిలో 50,000 లెవెల్స్ చూస్తున్నాం. లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్. సో జనరల్గా చాలామంది మనసులో ఉంటుంది, అసలు ఎందుకు ఇంత పెరిగింది, ఎందుకు తగ్గింది. సో చాలామందికి అసలు ఈ రేటు పెరుగుతుందని ముందు తెలుసా ఏంటి అనేది. సో సింపుల్ అండి, ఇది బంగారం రేట్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్లో ఆర్థిక పరిస్థితి బట్టి బంగారం రేట్ ఉంటుంది. ఇంటర్నేషనల్లో ఆర్థిక పరిస్థితి బాగుంది, డాలర్ మెరుగ్గా ఉంది, యుఎస్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్, వెస్టర్న్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ గుడ్, మెటల్ విల్ బి ఆల్వేస్ ఇన్ స్టేబుల్. వెన్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు క్లోజ్, సో ద కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. సో ఆబ్వియస్లీ మెటల్ విల్ బి పాజిటివ్. సో ఈ పాండమిక్ అనేది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సడన్గా షార్ట్ అప్ ఇన్ ద మెటల్. సో ఎవరు ఊహించినంతగా రైట్ ఫ్రమ్ $1,600 ఒక అవున్స్ నుంచి దాదాపు $2,100 ఒక అవున్స్ ఇండియన్ కరెన్సీలో చూస్తే 42,000 నుంచి 58,000 రూపాయలు, విచ్ నోబడి హస్ బిలీవ్డ్ ఇట్. స్లోలీ స్లోలీ తగ్గుముఖం చూస్తున్నాం. బంగారంపై పెట్టుబడులను బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్లు, ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటి వైపు మళ్లిస్తున్నారు. బడ్జెట్ తర్వాత పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ఎక్కువైంది, అందువల్లే బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో అప్పుడే చెప్పలేమంటున్నారు. ప్రస్తుతానికి నగలు కొనుక్కోవాలనుకునే వారికి సరైన సమయంగా చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తే మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గోల్డ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరు ఆడవాళ్ళకి నచ్చుతుంది, ఇష్టం ఉంటుంది. సో కానీ దీస్ డేస్ కొనడం అనేది ఒక డ్రీమ్లా అయిపోతుంది, యాజ్ గోల్డ్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ వెరీ హై అండ్ హై. బట్ లక్కీలీ మేబీ డ్యూ టు లాక్డౌన్ ఆర్ సంథింగ్ ఇట్స్ కమింగ్ డౌన్. సో మా సిస్టర్ పెళ్లి కోసం వీ థాట్ మేబీ వీ షుడ్ బై అండ్ కీప్ మోర్ గోల్డ్ నౌ ఇట్ సెల్ఫ్. దెర్ ఆర్ ఛాన్సెస్ ఇట్ మైట్ గో డౌన్ మోర్, బట్ దిస్ ఇస్ ప్రిటీ గుడ్. ఐ మీన్ 50s ఎక్కడో ఉండింది 50-56, బట్ నౌ ఇట్స్ కమ్ టు 47, 10,000 డిఫరెన్స్లో. ఐ థింక్ మేబీ వీ కెన్ ఇన్వెస్ట్ మచ్ నౌ. తగ్గుతుంది లేనిది తెలీదు, తగ్గితే మంచిదే, బట్ వీ వోంట్ బి ఇన్ మేజర్ లాస్. యా, దట్స్ గుడ్ అండి. అటు పసిడిపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించింది. ఈ తర్వాత నుంచి దేశంలో బంగారం ధర కాస్త దిగొచ్చింది. అయితే కరోనా విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ వచ్చాయి. కానీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తున్నాయి.